ప్రేక్షక దేవులందరికీ నా నమస్కారం. వెల్కమ్ టు మిస్టర్ వెంకీ పోల్స్. మిత్రులారా, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుసుకుందామా, ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడదామా అని చెప్పి ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను. ఫైనల్గా ఆ డే అనేది ఇవాళ వచ్చేసింది. మిత్రులారా, చిన్నప్పుడు మా అమ్మగారు నన్ను ఒకటి అడిగారు, అయ్యా నువ్వు పెద్ద అయితే ఏమవుతావయ్యా అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను తెలుసా, అమ్మా నేను ఐఏఎస్ అవుతానమ్మా, అమ్మా నేను ఐపీఎస్ అవుతానమ్మా అని చెప్పి మా అమ్మగారు చెప్పాను. కానీ ఎరుపుష్పం అయ్యి మీ ముందుకు ఇలా వచ్చేసాను. మిత్రులారా, చిన్నప్పుడు మీ అమ్మగారు మిమ్మల్ని ఏమి అడిగారు, మీరు మీ అమ్మగారికి ఏమైతే ఆన్సర్ ఇచ్చారో అది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవాళ ఏంటయ్యా అంటే, మన ఛానల్ పేరు వచ్చేసరికి మిస్టర్ వెంకీ. ఈ ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరము. మీ కుటుంబ సభ్యుల్లో నన్ను ఒకటిగా భావించి మీ యొక్క దీవెనలు, మీ యొక్క ఆశీర్వచనాలు నా మీద, మన ఛానల్ మీద ఉంటాయని చెప్పి ఆశిస్తూ ముందుకు వెళ్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా మన ఛానల్లో వచ్చేసరికి మ్యారేజ్ వర్క్స్, బర్త్డే వర్క్స్, ఎంటర్టైన్మెంట్, ఫుడ్ కంటెంట్స్, ఇలా ఎన్నో ఆసక్తికర కంటెంట్ని మన ఛానల్లో చేస్తాము. మీ అందరినీ తప్పకుండా ఎంటర్టైన్మెంట్ చేస్తాము అంతే. మిత్రులారా, ఇదంతా జరగాలి అంటే మీ యొక్క సపోర్ట్ నాకు ఉండాలి. ఆ సపోర్ట్ మీ నుంచి నాకు వస్తుందని చెప్పి తప్పకుండా ఆశిస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే, కింద కమెంట్లో ఎక్కువ మంది ఏ కంటెంట్ చేయమని అడిగితే అదే కంటెంట్ మన ఛానల్లో చేయబడుతుంది. ఇది జాగ్రత్తగా గమనించి మీరు చెప్పిందే నేను చేస్తాను. నేను చెప్పింది మీరు చూడటం కాదు, మీరు చెప్పిందే నేను చేస్తాను. ఇదే మన ఛానల్ యొక్క ప్రత్యేకత. మిత్రులారా, మీ అందరి కోసం ఒక స్కిప్ చేయబోతున్నాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది ఏంటయ్యా అంటే, బీటెక్ సప్లిమెంటరీ ఎగ్జాము వాడు ఎలా ప్రిపేర్ అవుతాడు అనేది మన కంటెంట్. దీన్ని కామెడీగా చేసి మీకు చూపిస్తాం. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా అడుగు అడుగు ఇంట్లో ఇంట్లో కొట్టు కొట్టు కొట్టు. విన్నారు విన్నారు, చికెన్ డిన్నర్. అమ్మో సప్లి నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ అంట. మై గాడ్, దేవుడా, ఇప్పటికీ ఆ 1-1 సిఇ ఒకటి 4 సార్లు రాసా, అయినా ఎక్కల. 5వ సారి ఎల్లుండంట మూసుకొని ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవుదాం. నేను 2 పదాలు విన్నానండి, డెసిషన్ విన్నాను, డెకరేషన్ విన్నాను. ఈ డిక్లరేషన్ ఏందిరా బాబు, బాబు మైండ్ పోతుందిరా బాబు. ఫ్లోట్, ఫ్లోట్ అంటే ఏమి లేదు, నీళ్ళల్లో పారిపోతుంది, గుండె పారిపోతుంది, దట్ ఈస్ ఫ్లోట్. ఫైండ్ ది లార్జెస్ట్ నెంబర్, ఫైండ్ ది లార్జెస్ట్ నెంబర్. పెద్ద నెంబర్ ఎక్కడ ఉందో ఎతకండి, ఎతకండి. మీరు మీకు ఏమైనా కనపడితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. గుండె తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, స్విచ్ అంట. మీ ఇంట్లో స్విచ్, దట్ ఈస్ స్విచ్ స్టేట్మెంట్. ఆపితే స్విచ్ ఆఫ్ అయింది, ఆన్ చేస్తే స్విచ్, దట్ ఈస్ కాల్ స్విచ్ స్టేట్మెంట్. ఫోన్ చేశాడు, ఏమో చూద్దాం. చెప్పు మావా. అవునా మావా, ఎప్పుడు ఎగ్జాము, ఎల్లుండా? వామ్మో నాకు తెలియదే. నేనా మావా, శ్రీశైలం మావా? ఖచ్చితంగా మావా. నేనా, ఇక్కడ నల్లమల ఫారెస్ట్ ఉంది కదా, మా ఇంటి పక్కన సిరి మల్లెపూలు తెమ్మంటే నల్లమల్ల ఫారెస్ట్కి వచ్చి మల్లెపూలు కోసుకొస్తున్నాను.
మరి ఎందుకు పోతాము? ఓం నమ శివాయ. శివుణ్ణి కలుద్దాం అని చెప్పి వెళ్ళారా? పరమేశ్వర బసవేశ్వర వెంకటేశ్వర ఏముందిలే, ఇంకా వండి అసలు ఏముంది, రేపు పొద్దున్న చదువుకున్నాం. ఎగ్జామ్ ఉంది, చదువుకున్నాం. ఇప్పుడేం చదువుతామని అబ్బా, ఇంకా హాఫ్ డే ఉంది, ఇంకా తర్వాత చదువుకుందాం. అమ్మో ఎగ్జామ్ రేపే, ఇంకా వన్ వీక్ ఉంది. ఒక్క నైట్లు అవ్వటం కష్టం, ఒక్క నైట్లు అవ్వటం కష్టం. పోనీలే, ఇంకొకసారి సప్లి రాసుకుందాం మళ్ళీ. అదండి సంగతి, ఫైనల్గా మా స్క్రిప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనోడు ఎన్ని ఆపతంటాలు పడ్డాడో సప్లి ప్రిపేర్ అవడానికి, మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఓ మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ నిద్రపోయి ఇలా ఉంటుంది మన ప్రిపరేషన్. ఈ స్క్రిప్ట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక కమెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండు, గంట కూడా కొట్టండి. మీ అందరూ మీ కుటుంబ సభ్యులతో మీ మిత్రులతో సంతోషంగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ అందరికీ బాయ్.